వెల్కమ్ టు SBTS ఛానల్. హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన రవాణా సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశంలోనే అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన మెట్రో సర్వీసులు నగర వాసులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా మారాయి. బస్సుల్లో గంటల్లో చేరు గమ్యస్థానాలను మెట్రో ద్వారా నిమిషాల్లోనే చేరుకుంటున్నారు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కూడా 3 గంటల వ్యవధిలోనే చేరుకునే సదుపాయం త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ రైల్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాలపై సర్వే చేపట్టడంతో పాటు భూసేకరణపైన దృష్టి సారించింది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని ఠానే జిల్లా అధికారులకు ప్రతిపాదిత బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు సమాచారాన్ని తెలియజేసింది. హైదరాబాద్ ముంబై మధ్య మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల భూభాగాల్లో మొత్తం 11 స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వివరాలను ఠానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ సూర్యవంశీ, ఇతర అధికారులకు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్కే పాటిల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పూర్తి ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ముంబైల మధ్య దూరం 650 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం ప్రయాణానికి దాదాపు 14 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైల్ అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే భాగ్యనగరం స్థాయి మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.